రాష్ట్ర అరకంటే ముందు సారీ సైలెన్స్ అయ్యా ఓకే ప్రపంచంలో నలు మూల తెలుగు ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు జూన్ రెండో తారీఖు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండి రెండు రాష్ట్రాలుగా డివైడ్ అయిన రోజు ఇది మనందరం గుర్తుపెట్టుకునే రోజు కూడా తెలుగు జాతిని ఒక్కసారి చరిత్ర అవగాహన చేసుకుంటే అనేక సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పరిపాలనలో చూస్తే అనేక మార్పులు చేర్పులు కలయికలు అన్నీ జరిగాయి కానీ మనందరం కూడా మన నాగరికత సంస్కృతి సాంప్రదాయాలు కల్ కంటిన్యూ చేస్తూ వచ్చాం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పట్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం అటు హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉండడం కొన్ని ప్రాంతాలు నిజాం పరిపాలన ఉండే రాష్ట్రాలు జిల్లాలు కొన్ని మహారాష్ట్రకు పోవడం కొన్ని కర్ణాటక పోవడం హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడడం పొట్టి శ్రీరాములు గారు తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలి అనే ఏకైక ధ్వేయంతో నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉండే ఆనాటి పెద్దలు ఒకే రాష్ట్రం ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజానికం డివైడ్ కావడం ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరానికి మనం ఎంటర్ అవుతున్నాం ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి భారతదేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు అటు తెలంగాణ ఉండే ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలి అన్ని రంగాలలో అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం ఒక మహానటుడు మహా వ్యక్తి ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ పార్టీ అదే మరిగా తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలి అయితే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఏం జరిగిందనేది మనం సమీక్ష చేసుకుంటుని మళ్ళీ తెలుగు జాతి అభివృద్ధికి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అయితే రెండు రాష్ట్రాల్లో కూడా విభిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశాను విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను పటంలో అతి స్వల్పకాలంలో సాధించలేని విజయాన్ని సాధించాం ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకంటే తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అదే సమయంలో పివి నరసింహరావు గారు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలకు నాంది బలికిన వ్యక్తి పివి నరసింహరావు గారు ఆ వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికీ కారణం అలాంటి ఈ ముగ్గురు కూడా మనం చూస్తే ఒక పక్క తెలుగు జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి తెలుగువారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పుట్టిసలైతే తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే సమయంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దేశానికే ఒక దశ దిశ నిర్ణయించిన వ్యక్తి పివి నరసింహరావు గారు ఆ సమయంలోనే తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అప్పటికే ఆర్థిక సంస్కరణని ఆంధ్రప్రదేశ్లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని అమలు చేయడం అదే సమయంలో టెక్నాలజీ ఎమర్జీ అవుతూ ఉన్నప్పుడు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ఈ రెండు కూడా జోడించి మనం ముందు పోగలిగాం దాని ఫలితమే ఈరోజు తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అందరూ కూడా నెంబర్ వన్ ఆ స్టేట్ అయిందని చెప్పుకుంటున్నాం దానికి కారణం ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ఇంకొక పక్క ఆలోచిస్తే ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా అగ్రస్థానానికి చేరే పరిస్థితికి వచ్చారు సంపద సృష్టించిన తెలుగు తెలిసిన వ్యక్తులు తెలుగువారు ఆ విధంగా ఐటీ ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక బ్యాక్ బోన్గా తయారై తద్వారా ఆంటర్ప్రెనర్స్గా మారి ఈరోజు అగ్ర దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉంది ఇది మనందరం గర్వించదగ్గ విషయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎందుకంటే తెలుగు జాతి కోసం తప్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని అభివృద్ధి చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ను కూడా ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపదని సమీక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు అందుబాటులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు తెలంగాణలో ఒక లెవెల్లో ఉంది దానికి కారణం హిస్టారికల్ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను ఏదైతే ఆలోచించి ఒక విజన్ ఇచ్చాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది మనం సద్వినియోగం చేసుకుంటే తెలుగువారు ప్రపంచం మొత్తం మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారవుతారని ఊహించామో అది సాధించే పరిస్థితికి వచ్చాం ఈ రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విభజన జరిగిందో ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను అంతవరకు కూడా మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు అటు ఇటు డివైడ్ కావడం కొన్ని నాటకాలు ఆడారు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు విభజన పెట్టినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయమని పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ సరే విభజన జరిగింది కొన్ని నిర్దిష్ట కొన్ని హామీలు ఇచ్చారు అయితే ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో ఆ రోజు పరిస్థితి పదహారు వేల కోట్ల రూపాయలు డెఫిషెట్ అది చరిత్ర ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వాటాగా వచ్చిన అప్పు ఇది కూడా వాస్తవం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఒక ఆంధ్రప్రదేశ్కి అక్కడి నుంచి అయితే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాం విభజన జరిగింది ఇది యథార్థం విభజన జరిగిన తర్వాత పరిపాలన ద్వారా ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం ఆ ఎక్సర్సైజ్లోనే రోజు మీరు చూస్తే ఇదే రోజున నవ నిర్మాణ దీక్ష ఏదో మనం నష్టపోయాం అని దిగులు పడిపోవడం కాకుండా అప్పులున్నాయి అని బాధపడిపోవడం కాకుండా దీన్ని అధిగమించే దిశగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్షకు ప్రారంభించాం ఆ రోజు నేను ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం చాలామంది చెప్పారు పుట్టినరోజును దా దాచిపెట్టుకొని నవంబర్ ఫస్ట్ మేం చేస్తామంటే తెలంగాణలో కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది వేరే రోజు ఆ రోజు మేము చేస్తా ఉంటే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో రోజుని మనం ఇచ్చేయాలి అదే మరిగా నవ నిర్మాణ దీక్షలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి కష్టపడితే మనం సాధిస్తామనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ నేను ఆలోచించుకొని ఒకటి గోదావరి కృష్ణా రెండు నదులు పోలవరం కానీ అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది అది కూడా గ్రావిటీతో పెద్ద హైట్ ఉండదు ఇదంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ అందుకనే మొత్తం ఈ నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసుకుంటే చిన్న చిన్న లిఫ్ట్లతో రాష్ట్రం అంతా నీళ్ళు ఇవ్వచ్చు గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో పోలవరం మీద శ్రద్ధ పెట్టాం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈరోజు మీరు చూసినప్పుడు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సాగునీటి ప్రాజెక్టుల కోసం ముందుకు పోయాం దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాం ఇంకొక పక్కన ఇక్కడంతా కూడా మీరు చూస్తే ఏదైతే సీ కోస్ట్ సముద్ర తీరం ఈస్ట్ కోస్ట్లో వెయ్యికి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల సముద్ర తీరం ఉండే ఏకైక ప్రాంతం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోర్ట్లెడ్ ఎకానమీ ఇండస్ట్రియేషన్కి మనం ముందుకు పోయాం అదే మరిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు భూములు బాగున్నాయి వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రియలైజేషన్కి ముందు పోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి సమస్యల్ని అధిగమించి సవాళ్ళని అధిగమించి ఎప్పటికప్పుడు పోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలని ఒక ఆకాంక్ష పెట్టుకొని దాని ప్రకారం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం దానికి నవ నిర్మాణ దీక్ష ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది అయితే అప్పటికి పదేళ్ళు మనకు ఆ రోజు మీరు చూస్తే అమరావతి బైఫర్కేషన్ యాక్ట్లో నిర్దిష్టంగా కొన్ని హామీలు ఉన్నాయి అవి కూడా నేను మాట్లాడతాను దానికంటే ముందు క్యాపిటల్ లేని పరిస్థితి అప్పుడే శివరామకృష్ణ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అసెంబ్లీలో సమావేశంలోనే నేను తీర్మానం కూడా పెట్టి ఏ జిల్లాకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో చెప్పి రాజధాని సమదూరంలో ఉండాలి కాబట్టి అన్ని ప్రాంతాలకి పన్నెండు ఒక పక్క పార్లమెంట్స్ ఉంటే ఇంకొక పన్నెండు ఇంకొక పార్ల ఒక పక్క ఉంటే మధ్యలో గుంటూరులో అమరావతి రాజధానికి రూపకల్పన చేశాం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఆ భూమిని ఆధారంగా చేసుకొని నేను ఐటీ కంపెనీలకి అభివృద్ధికి వీటికి ముందుకు పోయాం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేశాం ఐటీ తీసుకొచ్చాం బీటీ తీసుకొచ్చాం బయోటెక్నాలజీ తీసుకొచ్చాం ఫార్మా తీసుకొచ్చాం ఫైనాన్స్ తీసుకొచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేసాం వెల్త్ క్రియేట్ చేయగలిగాం ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఎలాంటి లిటిగేషన్ లేకుండా భూమి ల్యాండ్ పోలింగ్ కింది ఇచ్చింది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇది ప్రపంచానికే ఒక ఆదర్శంగా అనేక స్టడీలు జరిగాయి ఇది సాధ్యమా అందులో సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపద సృష్టిలో రైతుల్ని భాగస్వాములు చేసే కార్యక్రమం ఇది భూమి వారిది వారిచ్చింది ఫ్రీగా ఆ భూమి వల్ల రాష్ట్రంలో రాజధాని వస్తుంది ఆ భూమి ఇచ్చిన రైతులకు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు సంపద సృష్టిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి ఇక్కడికి యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అది పూర్తయి ఉపాధి అవకాశాలు ప్రభుత్వానికి సంపద సృష్టి వల్ల ఆదాయం తద్వారా ఏదైతే వాళ్ళు ఇచ్చిన భూమి మనం అభివృద్ధి చేసిన తర్వాత కూడా మిగులు భూమి ఉండి దాని విలువ అనేక రెట్లు పెరిగి ప్రభుత్వానికి ఒక సంపద ఆదాయం వచ్చేది కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్లు ఇప్పటికే వచ్చేది ఇంకా రాను రాను ఇంకా పెరిగి ఉండేది ఇది ఈ విధంగా మొత్తం అనేక ప్రయోజనాలు పెట్టుకుని ప్రజా రాజధానికి మనం శ్రీకారం చుట్టాం ఆ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేశారు అసెంబ్లీలో చెప్పారు మాకు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెడితే మాకు అబ్జెక్షన్ లేదు ముప్పై వేల ఎకరాలు కావాలని వీళ్ళు కూడా చెప్పారు చెప్పిన పెద్ద మనుషులు ఆ రాజధానిని నాశనం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి మూడు రాజధానులనే మూడు ముక్కలాటకు ప్రారంభించి కనీసం తొమ్మిది సర తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మీ రాజధాని ఏది అంటే చెప్పలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన తపన ఒక నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారు ఆ నమ్మకంతో భూములు ఇచ్చిన పాపానికి ఇప్పటి వరకు పదకొండు వందలు పన్నెండు వందల రోజులుగా రోడ్ల మీద పడి ఆడబిడ్డలు నానా విధాలుగా అవమానం పాలయ్యి జీవనోపాధి కోల్పోయి తాతలు ముత్తాతలు ఇచ్చిన భూమి ఒక్క సెంటి ఇవ్వాలంటే ఎవడో ఒప్పుకోడు అభివృద్ధి జరుగుతున్నా ఒప్పుకునే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు ఇచ్చిన పాపానికి దెబ్బతినే పరిస్థితికి వచ్చారు దేశం మొత్తం ప్రతిష్ట పోయింది మనం ఎవరన్నా బయట పోయి మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని ఈయన స్థితిలో ఈరోజు మనందరం తయారయ్యే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన నేను ఆ రోజు ఆలోచించాను పోలవరం పోలవరం మీరు చూస్తే యాక్ట్లో పెట్టినప్పుడే చాలా స్పష్టంగా పెట్టారు పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఈ పోలవరం నిర్మాణం చేసే బాధ్యత కేంద్రం తీసుకుని చెప్పారు అయితే నీతి ఆయోగ్ రోజు ఇవన్నీ కూడా ఈ సమస్యలను ఎట్లా చేస్తారని అడిగినప్పుడు వైస్ చైర్మన్ ఒక రికమెండేషన్ ఇచ్చి ఇది రాష్ట్రానికి జీవనాడి వారైతేనే శ్రద్ధగా పెట్టి తొందరలు చేస్తారు ఇప్పుడుండే అనుభవాలతో నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కొన్ని డికేడ్స్ అవుతున్నాయి అయినా కూడా పూర్తి కాలేదు ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి తద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగితే తొందరలో అవుతుంది రాష్ట్రం ఇప్పటికే దెబ్బతినింది ఆ రాష్ట్రానికి ఇవ్వాలి అని చాలా స్పష్టంగా రికమెండ్ చేస్తే ఆ రోజు కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చి పూర్తి చేసే బాధ్యత మనకు అప్పజెప్పారు ప్రతి సోమవారాన్ని పోలవరం పోలవరంగా మార్చుకున్నాం ఎన్నో లిటిగేషన్లుండి అన్నీ కూడా పరిష్కారం చేశాం కోర్టులో అన్ని పరిష్కారం చేసి ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ని పరిగెత్తించగలిగాం ఈరోజు ఈ ప్రాజెక్ట్ని డెబ్బై రెండు శాతం లిటిగేషన్లు పూర్తి చేసి ఫౌండేషన్ వేసి టెక్నాలజీస్ అన్ని అనుసంధానం చేసి ఏజెన్సీలను అనుసంధానం చేసి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసాం రివర్స్ టెండరింగ్ అన్నాడు ప్రాజెక్ట్ని రివర్స్లో పెట్టాడు కేంద్రం చెప్తే ఏం లేదు పీపీఏ చెప్తే ఏం లేదు నష్టం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు మీరు తొందరపడుతున్నారు కనీసం కొన్ని రోజులు ఆలోచించండి ఈ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్లో మీ ఇష్టప్రకారం పోతే దీనికి మూడింతలు అవుతుంది పాత ఏజెన్సీకి కొత్త ఏజెన్సీకి జవాబుదారితనం ఎవరికి పెట్టాలో తెలియదు ప్రాజెక్ట్ తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు కొన్ని రోజులు ఆగమని కూడా కేంద్రంలో ఉండే ఇరిగేషన్ సెక్రటరీ స్వయాన లెటర్ రాశాడు అతనే చైర్మన్ దానికి అయినా కూడా లెక్క పెట్టుకోవాలి ఒక పక్క ఏజెన్సీని మార్చారు రివర్స్ టెండరింగ్ అన్నారు ఇంకో పక్క ఆఫీసర్లు మార్చారు దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయలేదు రెండు సీజన్లలో వదిలిపెట్టి ఈ రెండు సీజన్లో వరదలు వచ్చి వల్ల దెబ్బతినింది కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి పట్టించుకున్న అదుడు లేడు ఎప్పుడు పోయిందో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపీఏ ఏదైతే పోలవరం అథారిటీ ఉందో వాళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు హైదరాబాద్ ఐఐటి చెప్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఆ రోజు సరైన సూపర్విజన్ లేని దానివల్ల ఈ డ్యామేజ్ అయిందని చాలా స్పష్టంగా పీరియడ్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు నిన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేస్తూ ఇది ఇప్పుడు అవుతుందా రెండు వేల ఇరవై ఐదుకి పోతుంది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా పెడతాం అది కాదు మన ఉద్దేశం ఫుల్ ప్లడ్జ్డ్ రావాలి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ రావాలి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూకి వస్తే తద్వారా నూట డెబ్బై నూట అరవై టీఎంసీఎఫ్ వాటర్ ఉంటుంది దానిపైన హైడల్ వస్తుంది ఇవన్నీ కానీ వస్తే ఒక కాంపోజిట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి నాడి దీనికి నదుల అనుసంధానం చేస్తే అటు వంశధార ఇటు నేరుగా పెన్నా నది వరకు తీసుకపోగలిగితే బనకచర వరకు తీసుకపోగలిగితే రాష్ట్రంలో ఉండే అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం వస్తుంది ఒక్క రాయలసీమలో నీళ్ళు ఇస్తే ప్రతి ఎకరా పళ్ళతోట్లు కూరగాయలు వేసుకుంటే కోస్ట్ల కంటే ఆదాయం ఎక్కువ వస్తుంది ఇక్కడ అక్వాకల్చర్కి నీళ్లు సక్రమంగా ఇస్తే బ్రహ్మాండంగా అక్వాకల్చర్ వస్తుంది ఒకప్పుడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కృష్ణాడెల్టాలో పట్టసీమ ద్వారా బాధ తప్పింది చెరువులకి ఈ యొక్క అక్వాకల్చర్ చెరువులకి రొయ్యలకి లేకుంటే చేపల చెరువుల నీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితికి వచ్చా దానివల్ల దెబ్బతిన్నారు ఇవన్నీ సమస్యలు లేకుండా పరిష్కారం అయ్యేది అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే మొత్తం దీన్ని ముంచేసి ఈ రోజు ఇదికి చూస్తే రెండు వేల ఇరవై ఐదుకి ఫేజ్ వన్ చేస్తామని సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అది కూడా ఫేజ్ టూ కాదు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవై జూన్కి ప్రాజెక్ట్ పూర్తి ఉండేది ఈరోజు ఇరవై ఐదు కూడా పూర్తి కాదు ఇది ముప్పై ఏళ్ళు పడుతుందా యాభై ఏళ్ళు పడుతుందా ఎవడే పాపం ఇది దీనికి ఎవడు సమాధానం చెప్పాలి ఒక ప్రజాధనాన్ని ప్రజలకు ఒక జీవనాడిని మొత్తం నాశనం చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతిని మన భవిష్యత్తుని అడ్డుకునే పరిస్థితికి వచ్చాడు చాలా దారుణం ఇది చాలా బాధాకరం ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే పెద్ద ఎత్తున రోజు ఇండస్ట్రీస్ రాకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఉద్దేశంతో ప్రపంచం అంతా తిరగడమే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ వన్కి వచ్చాం ఆ రోజు ఒక్క సంవత్సరం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ రెండు వేల పదహైదులో రెండులో ఉన్నాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత కూడా మనం నెంబర్ వన్కి తీసుకొచ్చామంటే ఆ విధంగా మాస్టరైజ్ చేసాం పర్ఫెక్ట్గా చేసాం దీనివల్ల ప్రపంచం అంతా తిరిగి సిఏ సదస్సులు పెట్టి లేకపోతే ఇవన్నీ చేసి ప్రమోట్ చేసి పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అందులో ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఇందులో మీరు చూస్తే ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మెటీరియలైజ్ అయినాయి అందులో కూడా ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు ఎఫ్డిఐ చూస్తా ఉంటే అదమ స్థానంలో మనం ఉన్నాం ఐటీ ఎక్స్పోర్ట్ చూస్తే పాయింట్ జీరో టూ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే తెలంగాణ రాష్ట్రం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే లక్షా ఎనభై మూడు వేల కోట్లు లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఎక్కడ రెండు వందల యాభై కోట్లు లేకుంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పడిపోయి యువత అయిపోయారు రాష్ట్రంలో మధ్య ఏరులైపారుతా ఉంది గంజాయి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్ కింద ఒక ఐటీ క్యాపిటల్ కింద మనం పెట్టాలనుకుంటే ఇప్పుడు గంజాయి క్యాపిటల్ కింద తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండే కాకుండా ఆ రోజు మీరు చూస్తే ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది రాకుండా చేయాలనే ఉద్దేశంతో సమక్షేమ కార్యక్రమాలకి పెద్దపేట వేశాం ఉద్యోగస్తుల్ని సక్రమంగా చూసుకున్నాం నలభై మూడు పర్సెంట్ ఫిట్నెస్ ఫిట్మెంట్ ఛార్జెస్ నలభై మూడు పర్సెంట్ ఇచ్చాం తెలంగాణ నలభై మూడు పర్సెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా నలభై మూడు పర్సెంట్ ఇచ్చాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ రోజు అక్కడ ఎకానమీ బాగున్నా మనం ఇచ్చాం రెండో పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదని అక్కడ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఇక్కడ లక్షా యాభై వేల రూపాయలు రుణమాఫీ చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకట్రెండు కాదు ఆదరణ అన్నా క్యాంటీన్ విదేశ విద్య పెళ్లి కానుకలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టడీస్ సర్కిల్స్ శిక్షణ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం రంజాన్ తోఫా దుకాన్ మకాన్ ఎన్టీఆర్ ఉన్నత విద్య దుల్హాన్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిడ్స్ అన్న అమృత హస్తం తల్లి సురక్ష పథకం తల్లి బిడ్డ చల్లగా బాలామృతం సైకిళ్ళ సైకిళ్ల పంపిణీ సుజుల పథకం బాలికలకు రక్ష దీపం పథకం అభయ్ హస్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మూడు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు సమీక్షేమానికి ఖర్చు పెట్టాం ఇవి నాలుగు సంవత్సరాల్లో బడ్జెట్ పెరిగి అప్పులు తీసుకొచ్చి నేనేదో రెండు లక్షల పదివేల కోట్లు ఇచ్చా చెప్పుకుంటున్నారు సమీక్షేమ కార్యక్రమాలకు నాంది బలికన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమ కార్యక్రమాలకు పుట్టినెల్లు తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా సమతుళ్లతో నడిపిస్తూ ఆదాయాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పది పాయింట్ ఎనిమిది పర్సెంట్ గ్రోత్ రేటు పెరిగింది ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్ ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేసేవాళ్ళు కూడా లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల ముందు ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా ఐదు సంవత్సరాల్లో పది పాయింట్ ఎనిమిది శాతం ఏదైతే జిఎస్టిపి పెరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను కసితో ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకుపోవాలి సంపద సృష్టించాలి ఆ శక్తి మనకుంది ఆ సంపద పేదవాళ్ళకు మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో సంక్షేప కార్యక్రమాలు ఇస్తుని అభివృద్ధిని ఎక్కడికక్కడ ముందుకు నడిపిస్తూ ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే వ్యవసాయ రంగం ఎప్పుడు జరిగిన విధంగా పదకొండు శాతం ఒక వ్యవసాయ రంగంలో పదకొండు శాతం సాధించిన రాష్ట్రం ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పడిపోయింది ఒకప్పుడు నెంబర్ వన్ రాష్ట్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఎవరు కారణం ఎవరు దీనికి సమాధానం చెప్పాలని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క విద్య విషయంలో ఆ రోజు ఒకటి ఆలోచించాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభజన చట్టంలో కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తామని పెట్టారు అవన్నీ కూడా వెనకబడి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేపిచ్చాం విశాఖపట్నంలో ఐఐఎం పెట్రోలియం యూనివర్సిటీ తాడేపల్లిగూడెం ఎన్ఐటి విజయవాడ ఎన్ఐడి మంగళగిరి ఎయిమ్స్ నెల్లూరులో ఐఐటిటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తిరుపతిలో ఐజర్ ఐఐటి అనంతపూర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటెక్స్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీకాకుళం ఒంగోలు కర్నూల్లో త్రిబుల్ ఐటీ ఇక్కడే అమరావతిలో విట్ ఎస్ఆర్ఎం అమృత్ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ విజయనగరానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చి సెలెక్ట్ చేస్తే ఏదైతే చాలా వరకు అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చి ల్యాండ్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి నిలిపేసి ఇప్పుడు ప్రారంభించే పరిస్థితి లేకుండా చేశారు తగరపు వలసలో ఆ రోజు ల్యాండ్ కూడా ఇచ్చాం ప్రారంభం కూడా చేశాం దాన్ని వీళ్ళు వస్తాయని ఆపేసి ఇప్పుడు గిరిజన యూనివర్స్ రాకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇవి పక్క ఇవి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్ల వ్యవస్థ మొత్తం రోడ్ల వ్యవస్థలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ అమరావతి సూపర్ హైవే ఇవన్నీగానే కనెక్ట్ చేసి ఉంటే చాలా ఉపయోగపడేది ఒక స్వార్థంతో ఈ ముఖ్యమంత్రి అమరావతి అమ అనంతపూర్ ఎక్స్ప్రెస్ని అమరావతి పులివెందులు మార్చుకున్నాడు ఎంత దుర్మార్గం అండి ఇది అమరావతి అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేది ఇది దాన్ని పులివెందులకు తీసిపోయి మొత్తం బ్రష్టు పట్టిచ్చాడు ఈరోజు రోడ్లన్నీ కూడా పోయినాయి ఎక్కడ నాశనం చేశారు తర్వాత రోడ్లు బడ్జెట్ పోయింది ఆ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాం ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు కట్టించాం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఊర్లో మీరు చూస్తే కా ఏదైతే వేస్టు కాంపోస్ట్ కింద పెద్ద షెడ్లు కట్టి కన్వర్షన్ కోసం ముందుకు పోయాం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజానికి కూడా ఆధునికమైన వస్తువులు ఉండాలి అన్నీ ఉండాలని మనం ముందుకు పోతే ఈరోజు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది వీధి దీపాలు కూడా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్క నేను అడుగుతున్న ప్రత్యేక హోదా ఎన్ని మాట్లాడండి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని మాట్లాడారు నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇరవై ఐదు సీట్లలో మెజారిటీ గెలిపించమని అడిగాడు ఇరవై మూడు సీట్లు గెలిపి ఇరవై రెండు సీట్లు గెలిపించారు రాజ్యసభలో అన్ని సీట్లు వీళ్ళకే ఇచ్చారు మూడు సీట్లు అమ్ముకున్నారు వీళ్ళ కేసుల మీద పైరువి చేయడానికి కేసులు ఆర్గ్యూ చేయడానికి ఎక్కడికక్కడ మధ్యవర్తం చేయడానికి సీట్లు అమ్ముకొని ఈరోజు రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు వీళ్ళకి అధికారం ఇచ్చింది వీళ్ళ వ్యాపారం కోసం ఇచ్చినట్టు అయింది ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత బరి తెగించి పనిచేయలేదు ఆ విధంగా బరి తెగించి పనిచేసే పరిస్థితి వచ్చారు ప్రత్యేక హోదా లేదు అమరావతి పట్టించుకునే పరిస్థితి లేదు అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ లేదు ఇంకో పక్క విశాఖపట్నం మెట్రో లేదు కడప హుక్కు లేదు ఇంకొక పక్కన మనం చూస్తే ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విత్ ఫోర్ నోట్స్ అది కూడా పోయింది బ్యాంగ్లూర్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వయా అనంతపూర్ అక్కడ టూ నోట్స్ ఇచ్చి త్రీ ఇచ్చారు అవి కూడా పోయినాయి ఇవి అడిగినవాడు లేడు మొత్తం మనం చూస్తే విభజన చట్టం ఇప్పటికీ తొమ్మిదేళ్ళు అయిపోయింది ఇంక వన్ ఇయర్ ఉంది రాజధానితో సహా పోలవరంతో సహా అన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలి రెండు రాష్ట్రాలు కూడా సయోధ్యగా ఇవన్నీ పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కేంద్రం కూడా మనకివ్వాల్సిన హక్కులు కానీ మనకు ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అవన్నీ అడిగే ప్రయత్నం కూడా ఈ ముఖ్యమంత్రి చేయకుండా నాకు కేసులు మాఫీ చేస్తే చాలు మేము జైలుకు పోకపోతే చాలు మమ్మల్ని సీబీఐ అరెస్ట్ అయిపోతుంది చాలు అని ఇరవై నాలుగు గంటలు ఆలోచిపడి ఈటి మీదనే శ్రద్ధ పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా దానివల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈరోజు మీరు ఎన్ని చూసిన తర్వాత మొత్తం ఒకటి కాదు మొత్తం కూడా మీరు చూసినప్పుడు ఇది ఒక అవగాహన మీ అందరికీ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం రాష్ట్రానికి ఎప్పుడు కూడా రెండు మూడు రకాలుగా ఆదాయం వస్తూ ఉంటుంది ఒకటి రాష్ట్ర ఆదాయం మనం వేసుకునే పన్నులు కేంద్రం నుంచి డెవల్యూషన్ కేంద్రం ఇచ్చే డబ్బులు అంటే మనకు మన దగ్గర కలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి మనకిచ్చే ఫార్ములా అది కూడా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మూడు రాష్ట్రానికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు ఈ మూడు గలిపి మనకు వస్తూ ఉంటాయి ఇంకొక పక్కన కేంద్రం కొన్ని స్కీములు కూడా పెట్టి ఆ స్కీములను ఉపయోగించుకునే విధానం ఈ అన్నిటిలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి ఈరోజు మీరు చూస్తే పంతొమ్మిదిలో అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అది అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై కోట్లు తెలంగాణ ఆదాయం అప్పటికే దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల కోట్లు అక్కడ ఎక్కువ ఆదాయం అంటే పదహారు వేల కోట్ల నుంచి తగ్గించాం మనం నేరోడౌన్ కానీ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నలభై రెండు పర్సెంట్ తెలంగాణ అది పెరగంగా పెరగంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు నిలిచిపోయింది తెలంగాణ ఆదాయం లక్ష ముప్పై రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్లు పెరిగింది అంటే ముప్పై ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ ఆదాయం పెరిగే పరిస్థితికి వచ్చింది ఎవడు కారణం దీనికి ఈ ప్రభుత్వ కారణం అభివృద్ధి ఆగిపోయింది అప్పులు పెరిగిపోయినాయి విధ్వంసం పెరిగింది అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయింది అన్నిటి పర్యవస్థానం ఈరోజు మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం బారో చేసిన అప్పులు మాత్రం అప్పులు పెరిగాయి ట్యాక్సేషన్ పెరిగింది పన్నులు పెరిగాయి ఇంకొక పక్క ఆదాయం తగ్గిపోయింది ఇది ఇంకా పెరుగుతుంది గ్యాప్ అంటే నలభై రెండు పర్సెంట్కి యాభై ఎనిమిది పర్సెంట్కి కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆదాయం ముప్పై ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజున సంవత్సరానికి అదనంగా ఆదాయం ఆన్సర్ దిస్ పేటిఎం బ్యాచ్ ఎగరేస్తారు చొక్కాలు ఎగిరెగిరి పడతారు వీళ్ళకి లెక్కలు రావు పొట్ట పొడిస్తే ఒక అక్షరం రాదు బూతుల పంచాంగం మాత్రం వచ్చి వీళ్ళకి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడతారు ఈరోజు నేను అడుగుతున్న బాధ్యత లేదా మీకు సిగ్గు లేదా మీకు ఈ రాష్ట్ర విభజన రోజున గ్రీటింగ్స్ చెప్పలేకపోయారా మీరు ఏం చేయాలి రాష్ట్రాన్ని ప్రజా ప్రజలకి ఎడ్యుకేట్ చేయలేకపోయారా మీరు చైతన్యం చేయలేకపోయారా మీరు ఒక గవర్నమెంట్ ఇది గవర్నమెంట్కి బాధ్యత ఉంది బాధ్యత ఉన్నప్పుడు ప్రజల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఏం చేసాం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది జవాబుదారితనం మీరొచ్చి నాలుగేళ్ళు అయింది ఏం చేశారు చెప్పవలసిన బాధ్యత మీకు లేదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దాడులు చేస్తూ ఉద్యోగస్తులపై దాడులు నిన్ను కూడా ఒక నలుగురిని అరెస్టులు జీతం అడిగితే నేరం అంటే నెలంతా చేసిన జీతం అడగడండి నీకు జీతం కావాలి ఇంకొక పక్క ఎవ్రీడే మద్యంలో లేకపోతే ఇసుకలో భూముల్లో సెటిల్మెంట్లో వేల కోట్ల రూపాయలు కావాలి నీకు అవసరం కంటే కూడా ఒక వ్యసనం డబ్బులంటే ఒక వ్యసనంగా తయారైపోయింది మీకు ఆ వ్యసనంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు పీక్కు తింటున్నారు రాబందుల కంటే హీనంగా ఎవడైనా మాట్లాడితే నాకు జీతం ఇవ్వాలని మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి అంతే దాని మీద ఒక అవినీతి కేసు పెట్టి ఏ విధ రకమైన ఒక ఇక్కడ రింగ్ రోడ్ అయిపోయింది ఒక కేసు పెట్టి ఇల్లు అటాచ్ చేసి ఏమనుకుంటున్నారండి మీరు ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులని కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి ఒక కుటుంబ పెద్ద ఎట్లయితే బాధపడతారో రాష్ట్రంలో తెలుగు జాతి బాగుండాలని నిరంతరం పనిచేసిన వ్యక్తిని దేనికోసం పనిచేశానంటే ఒక ద్వేయం కోసం ఒక ఆశయం కోసం పనిచేశాను ఆ సంపద అందరికీ చెందాలి పేదరికం లేకుండా ఉండాలని ఆలోచించాం అంది వచ్చిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని తద్వారా సంపద సృష్టించి తెలుగు జాతిని అగ్రస్థానంలో పెట్టాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కనీసం విభజన రోజును కూడా రాష్ట్రం ఏర్పడిన రోజును కూడా మనం ఆలోచించలేని దుస్థితిలో ఉన్నామంటే బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడతాం మళ్ళా తెలుగు జాతిని గట్టిచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకే మొన్న మహానాడులో ఎన్టీఆర్ హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసిన రోజున శత జయంతి సందర్భంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చాం దాంట్లో కూడా మీరు చూస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్ గాడిదప్పిన పరిపాలన అనాథగా మారిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత అదే మాదిగా రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆ బాధ్యతని ఏ విధంగా తీసుకోవాలో తీసుకొని అందులో కూడా పోర్ట్ టు రీచ్ వీళ్ళు కావాలని ప్రచారం చేసినట్టు ఇది ఏదో పెత్తందారులు కాదు క్యాష్ వార్ పేదలకు దోపిడీదారులకి పేదలు రిచ్ పీపుల్ కావడానికి ముందుకు పోయే సందర్భంలో ఎవడైతే దోచుకున్నాడో ఆ దోపిడీ అరికట్టడమే కాకుండా దోచుకున్న దాన్ని కూడా జప్తు చేసి దాన్ని ప్రజలకు అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరిని కోటీసులు చేసే బాధ్యత పూర్ రిచ్ అనే జర్నీలో ముందుకు దిసిపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆ రోజు అందిపుచ్చుకున్న పీపీపీ మోడల్ పీ త్రీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది సంపద సృష్టించింది ఈరోజు తీసుకున్న పాలసీ పీ ఫోర్ ప్రజలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పాలసీ వల్ల మళ్ళీ పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకొక పక్క తెలంగాణ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈరోజు కాదు రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మీ అమెరికాలోనే కాదు పెద్ద పెద్ద సిటీస్ మా ఇండియాలో కూడా ఉన్నాయి హైదరాబాద్ ఈజ్ ఒక ఎగ్జాంపుల్ అని ఆరోజు చెప్పారంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అది తెలుగుదేశం పార్టీ విజయం ఇంకొక పక్క తెలుగు జాతి ప్రపంచం అంతా ఎక్కడున్నా వీళ్ళని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తూ నెంబర్ వన్ కమ్యూనిటీగా చేయడానికి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు చేయడానికి సంపద సృష్టించడమే కాకుండా కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఆల్సో పబ్లిక్ గవర్నెన్స్లో వీళ్ళని ముందు తీసుకపోవడానికి స్ఫూర్తినిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ స్ఫూర్తినిస్తాం ఈ మూడు లక్ష్యాలతో రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తాం ఇది జరగబోయేది అవి చెప్పడం కోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కనీసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రానికి తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ పరిపాలనలో ఏ విధంగా ముందుకు పోవాలనో మన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి డెఫినెట్గా వెళ్తుంది ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడడమే కాదు ఇక్కడ సంపద సృష్టించడంలో పోటీ పడడం నేను అందుకే ఈసారి చెప్పాను మీ అందరికీ సంక్షేమం అభివృద్ధి ప్లస్ అభివృద్ధి చేయాలి చేస్తే సంపద నిరంతరం సృష్టించబడుతుంది అదే సమయంలో అభివృద్ధి చేసి కొంతమందికే ఇవ్వడం కాదు ఈ అభివృద్ధిలో పేదవాళ్ళని భాగస్వాములు చేయాలి పేదల్ని రిచ్ పీపుల్గా చేయాలి ధనికులుగా చేయాలి అది చేసినప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధిలో పోటీ పడతారు వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు తద్వారా ఆదాయం పెరుగుతుంది సుస్థిరమైన పరిపాలన వస్తుంది అదే సమాజం కూడా స్టెబిలిటీ వస్తుంది ఆ స్టెబిలిటీ రావాలంటే మనం సంపాదించే సంపాదన సంపాదన కొంతమంది వ్యక్తులకే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్లకు పేదవాడికి రోజుకు నూట యాభై రూపాయలు కూడా రాకుండా వీడి కనీసం మూడు పూట్ల తిండి తినలేకపోతే ఎవరి కోసం ఈ సంపాదన ఏ టూ పర్సెంటో త్రీ పర్సెంట్కో నేను కష్టపడ్డా ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి ఓసారి నేనే పాపులేషన్ కంట్రోల్ చేయాలని పెట్టాను కుటుంబ నియంత్రణ పెట్టాను ఇద్దరు చిల్డ్రన్ కంటే ఎక్కువ మంది ఉంటే ఇన్ఎలిజిబిలిటీ పెట్టాను చట్టాన్ని తీసుకొచ్చాను లోకల్ బాడీస్లో వాళ్ళకు అర్హులు కాదని పెట్టాం కానీ ఈరోజు నేను మార్చుకున్నా ఎందుకు మార్చుకున్నాం చైనా చూసాం వన్ చైల్డ్ నామ్ పెట్టే వాళ్ళు ఈరోజు చైనాలో జనాభా తగ్గిపోయింది జపాన్ యూరోప్ అమెరికా ఆల్మోస్ట్ ఆల్ చాలా కంట్రీస్లో జనాభా డ్రాస్టిక్గా పడిపోయింది ఏజ్డ్ పీపుల్ పెరిగారు యువత తగ్గిపోయింది ఎకానమీ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది జరగాలంటే నిరంతరం డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కావాలని కరెక్ట్ చేశాం ఈరోజు తొంభై ఒకటి కంటే ముందు ఇండియాలో సంపద లేదు సంస్కరణల వల్ల సంపద వచ్చింది అదే సమయంలో టెక్నాలజీ వల్ల లీఫ్ ఫ్రాక్ వెళ్ళాం మూడోది యువత వల్ల ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యి సంపద సృష్టించిన సునాయాసంగా చేయగలుగుతున్నారు ఆంటర్ప్రినర్స్గా తయారైపోయారు అయితే ఈ సంపాదన వచ్చిన సంపాదన కొంతమందికే పరిమితం అయినప్పుడు అది ఎప్పటికీ కూడా స్టెబిలిటీ రాదు మళ్ళీ అందుకే నేను అన్నాను సంక్షేమం అభివృద్ధి ప్లస్ ఆ ప్లస్సే పేదరిక నిర్మూలన అందరి బాధ్యత సమాజంలో ఒక వ్యక్తి ఒకరిని కానీ ఒక వ్యక్తి వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఐదు మంది పది మంది యాభై మంది ఐదు వందల మంది వెయ్యి మందిని అడాప్ట్ చేసుకోవాలి మెంటరింగ్ చేయాలి ప్రణాళికలు తయారు చేయాలి ఆ కుటుంబాల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకొని ఏదో ఒకరోజు కాదు ఏదో దయాదర్శనాలు చేయడం కాదు వాళ్ళని ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకొని ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదహైదేళ్ళు పెట్టుకొని వీరితో సమానంగా కాకపోయినా వీరితో వెనకానన్నా తీసిపోయే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ దానికి ఎనేబుల్ అవుతుంది ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు మనం చేయలేం ప్రతి సంవత్సరం తలసర ఆదాయం మనం పెట్టుకోని ఆ కుటుంబం ఉంది ఎప్పటికప్పుడు ఎంత పెరిగింది పెరగకపోతే కారణాలు ఏంటి ఏ అవకాశాలు ఉన్నాయి వర్కౌట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇది అన్ని ప్రభుత్వాలు చేసి తీరాలి మార్గం వేరే మార్గాలు లేవు సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మేము చేతులు వేసుకొని ఈరోజు ఇచ్చాం ఆయన తాగేశాడు తినేసాడు అయిపోయింది మా బాధ్యత అయిపోయింది నో వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి ఎందుకు ప్ర మనందరం ఎవరండి మీరంతా మీ ఫాదర్స్ ఎక్కడి నుంచి వచ్చారు మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు గ్రామీణ నుంచి వచ్చాం ఏం మనం పేరెంట్స్ని మన ఫోర్ పేరెంట్స్ని చూస్తే కరెంటు చూసారా వాళ్ళు ఊర్లో ఏసీ కార్లు చూసారా ఏసీ రూములు చూసారా మట్లో పుట్టారు మట్లో గలిచిపోయారు అంతే కదా ఈరోజు మనమేంటి డ్రైవర్లెస్ కార్స్ ఏసీ కార్స్ బ్యూటిఫుల్ రోడ్స్ విమానాలు అన్నీ చూస్తున్నాం కదా ఏం కొంతమంది అనుభవించాలనేది ఒకప్పుడు టెలిఫోన్ కూడా కొంతమందికే ఉండేది ఒక ఊర్లో ఒక ఆరేడు ఊర్లకు ఒక ఫోను నేను ఎనభై తొమ్మిదిలో కుప్పంలో పోటీ చేస్తే నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతాను హామీ ఇచ్చాను నా మీద విరుచుపడిపోయారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఏమని ఈ ఊర్లో యాభై ఫోన్లు లేవు నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానని అని చెప్పి అన్నారు ఇప్పుడు యాభై కాదు ఇంటింటికి మూడు ఫోన్లు ఒక ఇంటికి రెండు మూడు ఫోన్లు వచ్చాయి అది విజన్ తెలుగుదేశం పార్టీది కాబట్టి సంపద కొంతమందికే పరిమితం చేయడం తప్పు భారతదేశం యొక్క గొప్పతనం పేదరికం లేని దేశంగా తయారు చేయగలిగితే నేను డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశం ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో చేపించాం అంటే నాలుగైదు పర్సెంట్ ఎక్కువ ఇంకా పన్నెండు పద్నాలుగు పర్సెంట్ చేసే కూడా అవకాశాలు ఉన్నాయి అలాంటి పబ్లిక్ పాలసీస్ తీసుకొచ్చి అలాంటి పబ్లిక్ పాలసీస్ ద్వారా పేదరికం లేని సమాజం పేదల్ని రిచ్ పీపుల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇది సాధ్యం మీరు అనుకున్నారా జిఎస్టీ వస్తుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని జిఎస్టీ వచ్చింది ఆటోమేషన్ వచ్చింది డిజిటల్ కరెన్సీ వస్తుంది అనుకున్నారా మీరు నేనే ఇచ్చా రిపోర్ట్ సీఎం డిజిటల్ కరెన్సీ క్యూఆర్ కోడ్ వస్తుందనుకున్నారా మీరు ఇక్కడే విజయవాడలో డెమాన్స్ట్రేట్ చేశారు క్యూఆర్ కోడ్ అంటే ఏంటని దట్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ కరెన్సీలు మనం తయారయ్యాం అందుకే నిన్న కూడా చెప్పింది నేను రెండు వేలు ఐదు వందల రూపాయలు రద్దు చేసేమని అప్పుడు ఈ శని విరగడైపోతుంది ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే డబ్బుల మీద పిశాచాలు మరిగా తయారో డబ్బుల పిశాచాలు ఇవి డబ్బులు తప్ప వేరే వ్యాపకమే లేవు డబ్బులు 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 ఒక వ్యసనం సాయంత్రం అయితే లెక్కేసుకోవాలి అదే ఐదు వందల రెండు వేల రూపాయలు పోతే ఎలక్షన్లో పంచే పని లేదు ఇచ్చేవాడు ట్రాక్ అవుతాడు మొత్తం కంట్రోల్ అవుతుంది ఈ సంపద పేదవాళ్ళకు దక్కుతుంది దట్ ఈజ్ అవర్ బిషన్ గొప్ప వ్యక్తి కదా ఎక్కడ చదువుకోవచ్చా తెలియదు చెప్పాడు నీకేమన్నా కాదు మీకు ఎక్కడ చదువుకోవచ్చా చెప్పండి పోనీ గొప్ప మేధావి ప్రపంచంలో అత్యున్నతమైన యూనివర్సిటీ అదివాడు ఆ యూనివర్సిటీ పేరు మాత్రం ఎవరికి తెలియదు అలాంటి గొప్ప నాయకుడు ఆయనకు పెద్ద ఆర్థికవేత్త సంఘ సంస్కర్త ఆ సంఘ సంస్కర్త బాధ్యత బాబాయ్ గొడ్డలు తెలియపేయడం వీళ్ళు రాజకీయాలు వీళ్ళు ఉపన్యాసాలు చెప్తారు తెలుగుదేశం పార్టీ ఒరిజినాలిటీ ఆర్ క్రియేటివిటీకి మారుపేరు పేరు మొన్న అన్నాడు ఒక మాట అన్నాడు మీరు చూసి రెండు వేల రూపాయలు రద్దు చేయమని మనకైతే నాకైతే ఐడియా రాలేదు దీనికి ఎందుకు వచ్చింది ఐడియా అన్నాడు నీకు రాదు నువ్వు ఆ రెండు వేల రూపాయలు ప్రింట్ చేసి నీకు అలవాటు తెలుగుదేశం పార్టీని అది రద్దు చేసి అవినీతి నిర్మూలించాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందుకే ఆలోచనలు వస్తాయి మీరు అన్నట్టు కర్ణాటకను చూసామంటా అక్కడ రెండు పార్టీలు అంట దానికి బ్యూటిఫుల్ కంపారిజన్ కూడా చెప్పాడు ఏమన్నాడు ఇది ఒక దీంతో కంపేర్ చేశాడు ఆయన ఇస్ కాదు అది కాదుగా రెండు పులి పులిహోర ఒకటి బిస్బిల్లా ఒకటి అంటే పౌష్టికాహారం అదే మాదిగా టేస్టీగా ఉంటుంది కానీ పౌష్టికాహారం తక్కువ ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది పులిహారాలు ఈ రెండు కలిపేసాడు అన్నాడు అంటే కలిపితే మంచి చేశాడని మీరు ఏనండి ఇది ఆయన చెప్పిన చెప్పిందంటే యాక్సెప్ట్ చేశాడు అన్నింటికంటే బెస్ట్ ఇచ్చాడని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఎవడు రాయించాడన్నా తెలీదు కాటిగీరికి రాయించిన వాడికి కూడా తెలియదు పాపం అది రాయిచ్చి వాడు తెలిస్తే వాడిని లేపేస్తాడు ఇప్పుడు వెటర్ రాయించేవారు ఇదని ఇది జరిగింది నువ్వేవు కూడా దాన్ని మీరు తీసుకొని ఒకసారి చదవండి సెంటర్స్ అంతా చదివారా మరి బ్యూటిఫుల్ మేనిఫెస్టో ఇచ్చారని ఒప్పుకున్నాడు ఏమండి అక్నాలజీ చేయడమే కాకుండా కంపేరిజన్ కూడా బ్యూటిఫుల్ కంపేరిజన్ చేశానన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా మీరు కూడా మర్చిపోయారా ఈ రాష్ట్ర అవతరణ ఈరోజు అంటే ఇంకేం జరగదు మనం మన పుట్టుకుని మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాం మీరంతా కూడా వారం రోజులు చేయించాను కష్టం తెలిస్తే దాని మీద శ్రద్ధ వస్తుంది స్ఫూర్తి వస్తుంది క్రియేటివిటీ వస్తుంది ఉద్దేశం చేయించాం దాని ఫలితం ఐదేళ్లు అనుభవించాం బ్రహ్మాండంగా అయింది ఇప్పుడు మొత్తం పతనావస్థకు వచ్చాం ఓకే థ్యాంక్ యూ